హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను మీకు కమ్మనైన వంకాయ కర్రీ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సింపుల్ గా ఎక్కువ హడావిడి లేకుండా చేసుకునే కర్రీ అండి, మసాలా కర్రీ. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. చాలా సింపుల్ గా వెరీ టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తానండి. దానికంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కూరగాయల్లో రారాజైనటువంటి వంకాయ కర్రీ మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, పదండి. ముందుగా మనం ఒక పెనం తీసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. చిటపటలు ఆడుతూ ఉన్నాయి. పచ్చిమిర్చి వేస్తున్నాను 3. తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఆనియన్ని ఒకేసారి మాడిపోకుండా చూసుకోవాలి. కొద్ది కొద్ది కొద్దిగా మగ్గాలన్నమాట ఆనియను. ఎండు కొబ్బరి తీసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. మనము దీన్ని పౌడర్ చేసుకుందాము. ఫస్ట్ కొబ్బరి పొడి అయ్యిందండి. ఇప్పుడు ఇందులోనే మనము టమాటా ముక్కలను వేసిన తర్వాత దీన్ని మంచిగా పేస్ట్ చేసుకుందాము. బాగా చూడండి, మంచిగా పేస్ట్ అయిపోయింది ఆనియన్, మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాము. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని తీసి ఇందులో వేసేసుకుందాము. సాల్ట్, ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వంకాయలకు పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ వేస్తున్నాను 1 స్పూను, పసుపు, కారం 2 స్పూన్లు వేస్తున్నాను. కారము పసుపు వేగిన తర్వాత మనము రుబ్బి పెట్టుకున్న పేస్ట్ వేస్తున్నాను. మసాలా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. వేగనిద్దాము కొద్దిగా. వేగితే మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, ఆయిల్ కొంచెం పైకి తేలినట్టుగా అనిపిస్తుంది కదా, ఇలా అయినప్పుడే మనము వాటర్ పోసుకోవాలి. లేదంటే మసాలా పచ్చి వాసన వస్తుంది అన్నమాట. అందుకనేసి మనము వేగనివ్వాలి మసాలాని కూడా. కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను, ధనియా పౌడర్ కూడా 1 స్పూన్ వేసాను. ధనియా పౌడర్ మీకు గ్రేవీ సరిపోతుంది అనుకుంటే గనక ఓకే అండి. ఇంత వాటర్తోనే సిమ్లో పెట్టి ఉడికిచ్చేసుకోండి. లేదు ఇంకా కొంచెం గ్రేవీ అవసరం అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూతబెట్టి ఉంచేసుకున్నాము. 5 మినిట్స్ అయిందండి, ఒకసారి మూత తీసి చూస్తున్నాను. ఓకే అండి, గ్రేవీ కూడా కొంచెం దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుంటున్నాను. కొత్తిమీర చల్లేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. మీకు గా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.